కేంద్ర ప్రభుత్వ క్యాబినెట్ లో మహిళలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చిన ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వమేనని, అదే విధంగా అంబేద్కర్ ఆశయ సాధనలో నడుస్తున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ అని, విద్యా రిజర్వేషన్లో ఓబీసీలకు 27%, అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లు అమలు చేసే విధంగా చేసిన ఘనత నరేంద్ర మోడీకి దక్కుతుందని బీజేపీ పార్టీ నేత విశ్వనాథపల్లి వెంకటేశ్వరరావు అన్నారు. గుంటూరు జిల్లా నిజాంపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలందరికీ नमस्कार अंदर नेनु भारतीय जनता पार्टी ओबीसी मोर्चा आंध्र प्रदेश राष्ट्र कार्यवर्ग सभ्यु मरी ओंगूर पार्लमेंट जिला ओबीसी मोर्चा इंचार्ज अना विश्वनाथ वेंकटेश्वर बाबू रेपल निजर्ग నిజాంపట్నం మండలం కొత్తపాలెం గ్రామంలో ప్రెస్ మీట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ సోమవీరరాజు గారి ఆదేశాల మేరకు శ్రీ ఆంధ్రప్రదేశ్ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ బిట్ర వెంకటశ్రవణ నారాయణ అన్నగారి సూచనల మేరకు ఈ రోజు మా కొత్తపాలెం గ్రామంలో ప్రెస్ మీట్ ఇవ్వడం జరుగుతున్నది. మన ప్రియతమ భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఇప్పటివరకు ఏ ప్రభుత్వం చేయనటువంటి విధముగా కేంద్ర కేబినెట్ లో మహిళలకు 11 మంది ఓబీసీలను 27 మంది ఓబీసీ పురుషులను తీసుకోవడం అర్హించదగినటువంటి విషయముగా కొనియాడుతున్నాం. అందులోనే భాగంగా 8 మంది ఎస్సీలు 12 మందికి ఇచ్చిన ఘనత శ్రీ నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. అంబేద్కర్ సూచించినటువంటి కళ నెరవేర్చినటువంటి ఘనత కూడా శ్రీ నరేంద్ర మోడీ గారికి దక్కుతుందని సభాముఖంగా తెలియజేస్తున్నాను. మునుపెన్నడూ లేనటువంటి విధముగా విద్యా రంగంలో విద్యా వైద్య రంగంలో రిజర్వేషన్లు 27% ఓబీసీలకు 10% అగ్రవర్ణ కులాలకు పేదలకు కల్పించడం కూడా నరేంద్ర మోడీ గారు అమలు చేసినటువంటి ఘనత మన ప్రియతమ దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి దక్కుతుందని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ఓబీసీలు గాని ఇతర ఇతర కులాలు గాని శ్రీ మన నరేంద్ర మోడీ గారు చేసేటటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా మనకు చేసేటటువంటి ప్రతి ఒక్క విషయాన్ని గుర్తించి భారతీయ జనతా పార్టీకి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా విజయ కేతనాన్ని వెగరవేయగలరని సభాముఖముగా తెలియజేస్తూ ధన్యవాదములు తెలియజేస్తున్నాను.